సామెతల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. నేను మీకు ఉపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడైన ఒక కుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరవకము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడవకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము, దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటంను నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుమంతుడవగుదువు. జ్ఞానము వలన జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గములో నేను నడిపించుచున్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనక పొందియుండుము. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడవకుము, దాని అందు ప్రవేశింపక తప్పించుకొను తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దారిని వారు భుజింతురు, బలత్కారము చేత దొరికిన ద్రాక్ష రసమును త్రాగుదురు. పట్ట పగలు వరకు వేకువ వెలుగు తేజరిలునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. తాము దేని మీద పడునది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములను నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనివ్వకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరకులను ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరికాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. నీవు నడుచు మార్గములను సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరమగును. నీవు కుడితట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము.